మీలో ఎవరు కోటీశ్వరుడు సో సన్ నెట్వర్క్లో నిన్న ప్రచారం చేయబడినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకి హోస్ట్గా సారథ్యం వహిస్తున్న మన తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు చే హోస్ట్ చేయబడుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ఎలాంటి అంచనాలు లేకుండా నిన్న ప్రారంభం కావడం దీనికి మూలం మన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసినటువంటి కౌన్ బనేగా కరోడ్పతి ఇది ఈ యొక్క గేమ్ రియాలిటీ షో అనేది రెండు వేల సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటి వరకు కంటిన్యూస్గా రన్ అవుతున్న దీనికి అత్యధికంగా హోస్ట్గా వ్యవహరించిన ఘనత అమితాబ్ బచ్చన్ గారికే తగ్గుతుంది సో ఈయన యొక్క వాయిస్ అలాగే ఈ క్వశ్చన్ అడిగే విధానం అలాగే హాస్యాస్పదంగా మాట్లాడే అంశాలు కావచ్చు వివాదాస్పదంగా మాట్లాడే అంశాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో ఈ గేమ్ షోకి మనకు తెలిసిన విషయమే అలాగే దీనిని కథాంశంగా తీసుకొని ఒక ఇంగ్లీష్ మూవీ తీసి తీసి ఎన్నో ఆస్కర్ అవార్డు సాధించారన్న విషయం కూడా మనం అప్పుడే మర్చిపోము ఆ మూవీ గురించి కూడా మనందరికీ తెలుసు అది స్లమ్డాగ్ మిలీనియర్ సో ఇది ఈ యొక్క గేమ్ రియాలిటీ షో ఒక హిందీలోనే కాకుండా మిగతా తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ అలాగే మలయాళం కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క గేమ్ రియాలిటీ షో చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా తెలుగులో ఇప్పటి వరకు చిరంజీవి గారు నాగార్జున గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మీలో ఎవడు కోటేశ్వరుడు ప్రోగ్రామ్కి హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే సో ఇది ఈరోజు హోస్ట్గా చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులకు ఒక పండుగ కానుక రాఖీ పండుగ రోజు ఇద్దరు మెగా ఫ్యామిలీలకు సంబంధించినటువంటి ఇది నందమూరి ఫ్యామిలీ అయితే ఏంటి అటు మెగాస్టార్ ఫ్యామిలీ అయితే ఏంటి ఇద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం నిర్వహణ చేయడం అనేది నిజంగా టీఆర్పి రేటింగ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం గురించి కొన్ని విషయాలు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో జరిగినటువంటి కొన్ని విషయాలను మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు స్కిట్ చేయకుండా చూడండి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గురించి అడిగినటువంటి మాటలు ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు రాసేవారికి ఒక చెంప పెట్టులాగా పనిచేస్తే అనట్లో ఎలాంటి సందేహం లేదు దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ షోకి ప్రత్యేక ఆకర్షణ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఇతడి యొక్క వాయిస్ అనేది చాలా గంభీరంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి ఎక్స్ట్రా అదనపు హంగు అని చెప్పచ్చు అలాగే రాష్ట్రంలో అనేక అభిమానులు కలిగినటువంటి ఈ యొక్క రెండు ఫ్యామిలీస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు ఫస్ట్ ఎపిసోడ్ని షేర్ చేసుకోవడం అనేది అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం సరైనదిగా చెప్పొచ్చు ఎందుకంటే త్రిపుల్ ఆర్లో వీరు కలిసి నటించడం ఈ షో ద్వారా వీరి యొక్క కాంబినేషన్ మధ్య మరింత హైప్ క్రియేట్ చేయడానికి అలాగే ఈ వేదిక యూజ్ అవుతుందని అంచనా వేసినట్టున్నారు సో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో రామ్ చరణ్కు కావచ్చు అలాగే జూనియర్ కు కావచ్చు వీరికి గల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం సహజంగానే షో ప్రారంభం కాగానే ఎవరైతే హోస్ట్ ఉంటారో పార్టిసిపేషన్ అయినటువంటి వ్యక్తిని హాట్ సిటీకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ని హాట్ సీట్కి ఇన్వైట్ చేయడం అలాగే ఫస్ట్ క్వశ్చన్ టు ఫిఫ్టీన్త్ క్వశ్చన్స్కు ఎలా వెళ్ళాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం పాల్గొనే విధి విధానాలు ఏ విధంగా క్విట్ కావాలి ఏ విధంగా బజార్ ఫ్రెజ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది టైమింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ టైంలో ఒక కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది అది తాము గెలుచుకున్నటువంటి మనీని ఏదైనా ట్రస్ట్కి గిఫ్ట్గా ఇవ్వాలి అది ముందే ప్రకటించాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సెలబ్రిటీస్ అంటేనే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ షో ద్వారా వచ్చే లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సంపాదించిన కూడా ఇది వారు వాళ్ళకి పెద్ద విషయం కాదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఈ యొక్క జమినీ యాజమాన్యం ఈ విధానాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ఒక మంచి అర్థం ఉందనే విషయాన్ని చెప్పవచ్చు సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంభాషణ తీరు గురించి మనం ఈరోజు మాట్లాడదాం ఈ షో నిర్వాహకులు ఫస్ట్ క్వశ్చన్ని చాలా ఈజీగా ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ గురువు అనే అర్థం వచ్చే తెలుగు అర్థం వచ్చే అంటే పదాలు ఏవి లేకపోతే అర్థం ఏంటిది అని అడిగితే అందులో ఆశ్చర్య వచ్చేలా ఈ యొక్క క్వశ్చన్ని రూపొందించడం జరుగుతుంది సో దాని ద్వారా చిరంజీవి నటిస్తున్నటువంటి అలాగే రామ్ చరణ్ నిర్మిస్తున్నటువంటి సినిమా ఆచార్య గురించి డిస్కస్ చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది అలాగే ఒకటి క్రికెట్ని ఇష్టపడే అభిమానులు కావచ్చు క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఆ తర్వాత ఒక చిత్రాన్ని చూపిస్తూ ఆ చిత్రం ఎక్కడి ప్లేస్ అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇది ఆస్ట్రేలియా ఖండంలోని సిడ్నీ నగరానికి సంబంధించినటువంటి ఒక పిక్ ఆ పిక్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ లేకపోతే దానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవడానికి క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది అది ఆరెంజ్ సినిమాలోని ఒక పాటకు సంబంధించి సిడ్నీ నగరం అనే సాంగ్కి సంబంధించినటువంటి విశేషాలను ఇక్కడ రామ్ అప్పుడు జరిగినటువంటి సంఘటనని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇది థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆరెంజ్ సినిమాలోని ఆ పాటని పాడాలని జూనియర్ ఎన్టీఆర్ కోరడం అలాగే రామ్ చరణ్ ఎంతో వినయంగా నాకు కొంచెం పాడడం ఇబ్బందే కానీ నేను నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను పాడతానని చెప్పడం చాలా బాగా నచ్చింది అలాగే సిగ్నీ నగరం అనే సాంగ్ని పాడడం పాడిన తర్వాత దానికి జత కలుస్తూ మన జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి పాడడం అనేది నిజంగా అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చేది చెప్పచ్చు ఎందుకంటే బయట సొసైటీలో చూసినట్టు వార్తలు వచ్చే విధంగా నందమూరి ఫ్యామిలీ వర్సెస్ చిరంజీవి ఫ్యామిలీకి ఏదో కాంట్రవర్సీలు ఉన్నట్టు ఏదో ఒక మీడియాలో ఏదో ఒక వార్తను జనరేట్ చేస్తారు కానీ ఈ త్రిబుల్ ఆర్ పుణ్యమా అని చెప్పేసి ఎంతో వ్యూస్ తీసుకొస్తున్నటువంటి టీజర్స్కి విపరీతమైన క్రేజ్ తీసుకొస్తున్నటువంటి త్రిబుల్ ఆర్ టీజర్ని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఒక సినిమాకి పనిచేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది సో అలాగే ఖాళీ టైంలో ఈ ఒక రామ్ చరణ్ యొక్క వ్యక్తిత్వం గురించి ఒక ఎన్టీఆర్ గారు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది మీరు జంతు ప్రేమికులు కదా మీకు అంటే ఇష్టం కదా అంటే అవును అని చెప్పడం అలాగే నా దగ్గర ఫోర్ డాగ్స్ ఉన్నాయని చెప్పడం నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పడం అలాగే ఇంకా గుర్రాలు కూడా నీ దగ్గర ఉన్నాయి కదా అంటే అవును ఉన్నాయని చెప్పడం అలాగే తనకు ఇష్టమైనటువంటి గుర్రం పేరు కాజల్ అని చెప్పడం ఎందుకు అంటే అది మగధ మగధీర సినిమాలో కూడా వర్క్ చేసింది దాని కళ్ళు చాలా నల్లగా ఉండడం వల్ల దానికి కాజల్ అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత మగధీర సినిమాలో నాకు కాజల్ హీరోయిన్గా నటించడం ఇవన్నీ కాకతాళీయంగా జరిగింది అని చెప్పడం ఇది చాలా సింపుల్గా చాలా స్ట్రైట్గా చాలా నీట్గా రామ్ చరణ్ ఆన్సర్లు ఇచ్చే విధానం చెప్పే విధానం సగటు అభిమానులకు చాలా అద్భుతంగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు చాలా సింపుల్గా నడిచింది ఈ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ కానీ ఒక ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సందర్భం వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక క్వశ్చన్ మీకు ఆడియో రూపకంగా డిస్ప్లే అవుతుంది ఈ ఆడియో విన్న తర్వాత ఆ పాట పాడినటువంటి గాయకుడి పేరు చెప్పండి అని ఒక సాంగ్ని డిస్ప్లేలో వినిపించడం జరుగుతుంది ఆ పాట వినిపించగానే ఆల్రెడీ రామ్ చరణ్ యొక్క ముఖంలో ఆనందం కనిపిస్తుంది ఎట్లా అంటే ఆ పాట సగటు పవన్ కళ్యాణ్ అభిమానులకు సగటు సినీ ఫీల్డ్కి సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క పాట తెలుసు కాబట్టి అప్పుడు రామ్ చరణ్ చెప్పడం జరుగుతుంది నాకు ఆ పాట తెలుసు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే ఈ గేమ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నేను చెప్తాను అని రామ్ చరణ్ చెప్పడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఆ పాట విన్న తర్వాత ఆ పాటకి ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ని క్వశ్చన్స్ అడగడం అనేది ఫ్యామిలీ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని గురించి రామ్ చరణ్ చెప్పే మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా సంతోషాన్నించే విధంగా ఉంటాయనే విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సో ఇప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాం అది జానీ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారిచే పాడింపబడినటువంటి ఒక సాంగ్ నువ్వు సారా దాగితే రన్నో సచ్చి ఊకుంటావు అన్న అనే ఒక సిచ్యువేషన్ సాంగ్ని పవన్ కళ్యాణ్ అప్పుడు పాడి ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే సో దానికి సంబంధించినటువంటి పాట అని రామ్ చరణ్కి తెలియగానే రామ్ చరణ్ ఫేస్లో తన బాబాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అని తెలియగానే ఎంతో ఆనందంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్ చెప్తా అని అంటాడు కాకపోతే ఇక్కడ గేమ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఇవ్వండి తర్వాత చెప్తాను చెప్పడం చాలా బాగా అందరికీ ఆడియన్స్కి నచ్చుతుంది అనే చెప్పడం ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి అలాగే రామ్ చరణ్కి మధ్య ఉన్నటువంటి అవినావభావ సంబంధం లేకపోతే ఫ్యామ్ పవన్ ఉన్న ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మీరు చెప్పండి అని అడిగినప్పుడు చాలా చక్కని మాటలు చెప్పడం జరిగింది రామ్ చరణ్ గారు ఎందుకంటే ఆ మాటలు అనేటివి సగటు పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చేటివి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు పవన్ కళ్యాణ్ బాబాయ్ గారు మమ్మల్ని ఒక తండ్రి తర్వాత తండ్రిలాగా చూసుకున్నాడు అని చెప్పడం అనేది ఈ మాటల్లోని అర్థాన్ని వివరించడం ఎవరి వల్ల కూడా కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు అనేటివి మనల్ని ఎంతో ప్రేమగా చాలా దగ్గరగా మనకు అన్ని విషయాలలో కేరింగ్ ఉంటే మాత్రమే ఇతన్ని తండ్రితో పోల్చడం తండ్రి తర్వాత తండ్రితో పోల్చడం అంటే మనల్ని ఎంత లవ్లీగా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా అన్ని విషయాలలో మనం వెన్నంటి ఉంటేనే వారికి ఆ స్థానాన్ని ఇస్తాం కాబట్టి చరణ్ గారు తన బాబాయ్కి ఈ యొక్క వర్డ్ని ఉపయోగించడం అనేది చాలామంది ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చి ఉంటుంది ఈరోజు ఈ ఎపిసోడ్ చూసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఆ జనరేషన్లో ఎయిటీస్లో కావచ్చు నైంటీస్లో కావచ్చు సరి అయిన కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల ప్రతీది ఇంట్లో ఉన్న వ్యక్తితోనే షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ రామ్ చరణ్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అందరూ బాబాయ్కి ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుండ విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఓవరాల్గా ఈ ఫస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ఈ త్రిబుల్ ఆర్ కాంబినేషన్ వీటితో పాటుగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చను ఈరోజు హైలైట్గా చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు